జీవిత గమనంలో ఆరోగ్య జీవితాన్ని ప్రసాదించేవి కేవలం క్రీడలేనని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. నగరంలోని మంగమ్మ తోట సాయి మైనర్ విద్యా సంస్థ ఆవరణలో 7వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ క్యాడెట్ బాలబాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 19 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 22 వరకు చెన్నైలో జరిగే జాతీయ స్థాయి జూడో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కరీంనగర్ సిపి సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మానేరు విద్యార్థులు చేసిన జూడో విన్యాసాలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యాబోధన కార్యక్రమాల్లో క్రీడలను భాగం చేయాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందన్నారు సిపి సుబ్బరాయుడు. ఓటమే గెలుపుకు నాంది అని, ఓడిపోయిన వారు తప్పులను సరిచూసుకొని మరోసారి పోటీలకు సిద్ధం కావాలని సూచించారు. శారీరక శ్రమ లేని విద్యార్థులు నేటి కాలంలో 98% మార్కులు వచ్చినా కూడా ఇంకా మార్కులు రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, క్రీడా శిక్షణతో ఇలాంటివన్నీ అధిగమించవచ్చునని తెలిపారు. మీరు చదువు ఒక్కటే నేర్చుకుంటే సంపూర్ణమైన వ్యక్తిత్వం అనేది ఉండదు. దేహ దారుఢ్యము, దాంట్లో మనం హెల్తీగా ఉన్నాము అంటేనే రిమైనింగ్ ఆస్పెక్ట్లో మనం ఏదైనా కానీ చేయగలమనే, సాధించగలమనే ధైర్యం ఉంటుంది. అందుకే పూర్వం మన ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మళ్ళీ ఇంకో విషయం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది మనకి. నువ్వు లైఫ్లో ఒకటి ఏదైనా కోరుకున్నప్పుడు వాటిని ఎలా సాధించాలి, నేను ఎందుకు ఈసారి ఫెయిల్ అయ్యాను ఎగ్జామ్లో, ఈ ఎందుకు ఏ కోసం ఆ కోసం ఎందుకు రాయలేకపోయాను అనే ఆలోచన మీరు కల్పించి కరీంనగర్ జిల్లాకి ముందు నుండి కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న జనార్దన్ రెడ్డి గారు ఆయన టీంకి ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రోగ్రామ్ని ఇక్కడ మన మానేర్ స్కూల్లో ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఇది టోటల్ స్టేట్ మీట్. ఇందులో ఇంచుమించు ఒక 19 జిల్లాల నుండి 400 మంది విద్యార్థులు పార్టిసిపేట్ అయినారు. వీటితో పాటుగా ఒక 100 కోచ్లు, గైడ్లు కూడా వచ్చినారు. వేరే జిల్లాలు కూడా వ్యాప్తి చెందుతూ, అది ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారి ద్వారా. జనార్దన్ రెడ్డి గారు కూడా మా దగ్గర దాదాపు 30 నుంచి వెళ్ళి కోచ్గా పనిచేస్తూ దీన్ని ఎంతో వ్యాప్తి చేయించడంలో భారీ పాత్ర ఎంతో ఉంది. దానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఏర్పడింది. విశేష ప్రతిభ కనబరిచిన వారిని మేము ఈరోజు రేపు జరిగేటువంటి కార్యక్రమానికి మన కరీంనగర్లో టీం సెలెక్షన్ అయినటువంటి వాళ్ళు నేషనల్ పోవడం జరుగుతుంది. ఆ నేషనల్లో మన స్టేట్ పర్ఫార్మెన్స్ చూపించడానికి మనం అవకాశం ఇస్తున్నాం. సో కరీంనగర్లో ఇంతకుముందు ఎన్నో స్టేట్ మీట్లు, మరి అతి తక్కువ టైంలో కూడా ఎన్నో స్టేట్ మీట్లు చేయడం జరిగింది. మరి జాతీయ స్థాయి పోటీలు కూడా నిర్వహించేటువంటి మన మానేరు స్కూల్ సౌజన్యం. మరి అదే రకంగా మనం ఎన్నో కార్యక్రమాలకు రాబోయే రోజులో చేయడానికి ముందున్నటువంటి మన అనంతన్నకి